హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఛానల్ మనం ఈ వీడియోలో ఆర్జీ కేటీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ గురించి తెలుసుకుందాం మనం ప్రీవియస్ వీడియోలో జస్ట్ బ్రీఫ్గా తెలుసుకున్నాం ఈ వీడియోలో క్లియర్ కట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం ఫస్ట్ మనం యాంగ్రో వెబ్సైట్లోకి వెళ్ళండి మనం ఏ ఏ వెబ్సైట్లో వెళ్ళొచ్చు ఇప్పుడు మనం యాంగ్రో వెబ్సైట్ అయినా వెళ్ళొచ్చు లేకపోతే వెటనరీ కోర్స్ ఏదైనా ఉందో వెటనరీ కోర్స్ వెబ్సైట్లోకైనా వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా నోటిఫికేషన్ అనేది సేమ్గా ఉంటుంది బికాస్ ఇది వదిలింది ఆర్జీయూ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు వదిలారు సో మనం ఆంగ్లూరులోకి వెళ్దాం ఇక్కడ అడ్మిషన్స్లో డిప్లొమా అడ్మిషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ కేటీ సెట్ అనేది ఉంది సో దాంట్లోకి వెళ్తే ఆర్జీ ఆర్జియూ కేటీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి డీటెయిల్ నోటిఫికేషన్ ఆఫ్ కేటీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ కామన్ ఎంట్రన్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఆఫ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ కనాలజీస్ టెక్నాలజీస్ సో దీని మీనింగ్ ఏంటంటే ఇది ట్రిపుల్ ఐటీ కోర్స్ అనమాట ట్రిపుల్ ఐటీ ట్రిపుల్ ఐటీ కావాలన్నా అప్లై అప్లై చేయాలనుకుంటే ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో సిక్స్ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ పియూసీ అంటే ఇంటర్మీడియట్ ఉంటుంది తర్వాత ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది ఉంటుంది సో ట్రిపుల్ ఐటీ వాళ్ళకు కూడా ఈ ఎగ్జామ్ ఎలిజిబిలిటీగా వాళ్ళు పెట్టడం జరిగింది నెక్స్ట్ టూ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ యాంగ్రూ యూనివర్సిటీ నుంచి గుంటూరు దీంట్లో ఏ కోర్సు ఉన్నాయో తెలుసుకుందాం నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయాలి నెక్స్ట్ హార్టికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా సేమ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో బాగా గుర్తుపెట్టుకుని ఈ కోర్సెస్ అన్నిటికీ సేమ్ ఎగ్జామే నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ కూడా సేమ్ ఎగ్జామే నెక్స్ట్ ఇక్కడ ఈ పీడిఎఫ్ యొక్క ఇండెక్స్ ఇచ్చారు అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఫిల్ చేయాలి దాని గైడ్లైన్స్ ఏంటి ఫీజ్ ఏంటి సిలబస్ ఏంటి మోడల్ క్వశ్చన్ పేపర్ ఏంటి హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవన్నీ సో నెక్స్ట్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ గురించి ఇక్కడ దాని గురించి అయితే డిస్కషన్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ ప్రోగ్రామ్ కోర్స్ ఆఫర్ బై కేటీ ఇక్కడ సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ట్రిపుల్ ఐటీలో దాంట్లో టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ అని చెప్పంగా ఇంటర్మీడియట్లో ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ తెలుగు ఆర్ సాంస్క్రిట్ ఎవరైతే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదవలేదు వాళ్ళు సాయం తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బయాలజీ ఆప్షనల్ నెక్స్ట్ బీటెక్లో వచ్చి ఏ ఇంజనీరింగ్ కోర్స్ ఉంటాయంటే కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ ప్లాస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ సో ఇది రాజ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ యొక్క అడ్రస్ ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దీన్ని కాల్ చేయొచ్చు నెక్స్ట్ యూనివర్సిటీ ఆంగ్రో యాంగ్రో యూనివర్సిటీ ఏదైతే ఉందో మనకు డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఓకే సో నేమ్ ఆఫ్ ది డిప్లొమా డిప్లొమా అగ్రికల్చర్ ఇది టూ ఇయర్స్ తెలుగు మీడియం ఓకే ఇది తెలుగు మీడియం నెక్స్ట్ డిప్లొమా ఇన్ సి టెక్నాలజీ టూ ఇయర్స్ కోర్స్ తెలుగు మీడియం డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ టూ ఇయర్స్ కోర్స్ తెలుగు మీడియం అండ్ ఫైనల్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇది త్రీ ఇయర్స్ కోర్స్ ఓకే ఇది త్రీ ఇయర్స్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం గుర్తుపెట్టుకుని ఇది ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ కోర్సెస్ ఆఫర్ ఆఫర్ చేసిన యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ వెటనరీ వచ్చి అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఫిషరీ పాలిటెక్నిక్ డైరీ పాలిటెక్నిక్ ఈ త్రీ కోర్సెస్ ఉన్నాయో అవి టూ ఇయర్స్ కోర్సెస్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి నెక్స్ట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కోర్స్ ఒకటే ఉంటుంది డిప్లొమా హార్టికల్చర్ టూ ఇయర్స్ కోర్స్ తెలుగు మీడియం ఓకే నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు క్లియర్గా చదువుకోండి అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫ్రమ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ దాకా ఎగ్జామ్స్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ పేపర్ బేస్డ్ అండ్ ఓఎంఆర్ ఆన్సర్ ఆన్సర్షీట్ మనం ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలి ఎన్ని మార్క్స్ ఉంటుంది చూడండి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఫిఫ్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఫిజిక్స్ అండ్ సైన్స్ అండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్లో ఉంటుంది ఓకే సైన్స్ అండ్ బయాలజీ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకుందాం సో వీళ్ళు ఇష్యూ చేసిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇష్యూ చేశారంటే ట్వంటీ థర్డ్ ఇష్యూ చేశారు నెక్స్ట్ ఆన్లైన్లో మనం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ట్వంటీ ఎయిత్ ఈరోజు ఈరోజు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు అంటే టెన్త్ వరకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అప్ టు ఫైవ్ ఫైవ్ పిఎం దాకా లాస్ట్ డేట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ టెన్త్ ఓకే విత్ థౌజండ్ రూపీస్ ఫీజ్ అయితే ఫిఫ్టీన్ దాకా ఉంటుంది హాల్ టికెట్ మనం డౌన్లోడ్ డౌన్లోడ్ వచ్చి ట్వంటీ సెకండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ఎయిత్ ఇన్షియల్కి ట్వంటీ అయితే వస్తుంది నెక్స్ట్ ఇన్షియల్ క్యూ వచ్చి మళ్ళీ థర్టీ వస్తుంది ఫైనల్ క్యూ వచ్చి ఫస్ట్ను వస్తుంది నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్స్ రిజల్ట్ ఎప్పుడు అంటే ఫిఫ్త్ను వస్తుంది ఓకే డిసెంబర్ ఫిఫ్త్ను మళ్ళీ మనకేమైనా డౌట్స్ ఉంటే ఈ ఎగ్జామ్ గురించి మనం వీళ్ళకి కాల్ చేయొచ్చు అండ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ దాకా కాల్ చేయొచ్చు ఈ నెంబర్స్ అవి ఉన్నాయి నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్లో మనకు కావాల్సిన సర్టిఫ్ సర్టిఫికేట్స్ ఏమంటే టికెట్ నెంబర్ ఆఫ్ టెన్త్ క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ అది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మాత్రం నెక్స్ట్ ఆధార్ నెంబర్ నెక్స్ట్ మీరు ఏమైనా ఎన్సీసీలో కానివ్వండి ఫిజికల్ యాంటి ఏమైనా ఉంటే స్పోర్ట్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ అన్ని సర్టిఫికేట్స్ అన్ని మనకు కావాలి ఓకే నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దీన్ని కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ గైడ్ లైన్స్ మనం ఏదే దాని నుంచి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అలా నెట్ బ్యాంకింగ్ ఓకే ఆన్లైన్ సబ్మిషన్ ఫస్ట్ ఆన్లైన్ సబ్మిషన్ ఎలా ఉంటుంది చూడండి సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే చేయంగానే ఆర్జీయూకేటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఆర్జీకేటీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ అని ఉంది డీటెయిల్ నోటిఫికేషన్ అప్డేట్ ట్వంటీ సెవెన్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకి ఉంది నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అవి చూసుకోండి హౌ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ మళ్ళీ ఇలా మనం ఇలా టైప్ చేయగానే దీంట్లో ఇక ప్రాసెస్ ఉంటుంది మొత్తం ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ద్వారా మనం అప్లై చేయాలి మన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి మన టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ వాట్ ఎవర్ మీ మొత్తం అప్లై చేసిన తర్వాత లాస్ట్లో ఆ డాక్యుమెంట్ అనేది లాగా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ అలాగే హౌ టు ఫిల్ ఓఎంఆర్ షేడ్ ఇక్కడ వీడియో కూడా ఉంటుంది సో ఈ వీడియో కూడా ఉంటుంది ఈ వీడియో ఈ వీడియో చూడండి మీరు ఓకే సో వీడియో చూడండి ఎలా అప్లై చేయాలి చేయండి తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఇది మొత్తం ఇందాక వాళ్ళు ప్రాసెస్ కదా ఎలా అప్లై చేయాలని దాన్ని బట్టి మీరు క్లియర్గా చదువుకొని మీరు నీట్గా అప్లై అప్లై చేసుకోండి సో ఇక్కడ దాకా వచ్చాము ఓకే అవు టు ఫిల్ అప్లికేషన్ వీడియో మనం ఆ వీడియో ఈ రోజు లాంచ్ అయ్యి అయ్యే ఉంది ఆల్రెడీ అయింది కాబట్టి ఆ వీడియోస్ని చూసుకోండి పోఎం షీట్ కూడా ఎలా ఫిల్ చేయాలో మీరు క్లియర్గా ఇప్పుడు ఒకసారి చూసి మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు కూడా మీరు జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చింటారు మీ టెన్త్ క్లాస్ ఎప్పుడు కంప్లీట్ చేసి ఉండాలి మీకు ఏజ్ ఎంత ఉండాలి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే సో అలా నెక్స్ట్ సిలబస్ ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఏ ఏ టాపిక్స్ నెక్స్ట్ ఫిజిక్స్లో ఏ టాపిక్స్ బయాలజీలో ఏ టాపిక్స్ టాపిక్స్ ఈ లాస్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్ని ఇచ్చారు సో దీన్ని బట్టి ఒక క్వశ్చన్ బట్టి మీరు రిలేటెడ్గా ఇంకో ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా దాని రిలేటెడ్గా అలా నేర్చుకుంటే మీరు కంపల్సరీగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో ఓకే ఇంకా మనం మోడల్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే మనకు దాంట్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి చూ చూడండి మీకు ఏ ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కన్వీనర్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది మీకు డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ మినిట్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మోడల్ క్వశ్చన్ పేపర్ ట్వంటీ ఫోర్ పేపర్స్ ఉంది దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ దీన్ని ప్రిపేర్ అవ్వండి తర్వాత వీటి రిలే రిలేటెడ్గా ఏమన్నాయో అవి చూసుకోండి నెక్స్ట్ మీ టెన్త్ క్లాస్ సిలబస్ త్రీ సబ్జెక్ట్స్ కావాలి కదా ఆ త్రీ సబ్జెక్ట్స్ మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకే సో ఇదండి ఏ కోర్స్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు మొత్తం మన బెనిఫిట్ ఏంటంటే మనం ఒకేసారి ఒకే దానికి అప్లై చేస్తున్నాం అదే మన బెనిఫిట్ ఇక్కడ సో మనం నెక్స్ట్ మంత్ దేనికైనా అప్లై చేసుకోవచ్చు అన్నిటి కాల్స్ని ఎలా అప్లై చేసుకోవచ్చు సో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి కదా డిప్లొమా అగ్రికల్చర్ కోర్సెస్ డిప్లొమా వెటనరీ కోర్సెస్ హార్టికల్చర్ కోర్సెస్ వాటికి మీకు నచ్చిన కోర్సెస్కి మీకు మంచి ర్యాంక్ వస్తే వీటిలో ఏదో ఒకటి మంచి కోర్సు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది ఓకే ఓకే డిప్లొమా అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనిమల్ సారీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనిమల్ హస్బెండరీ ఫిషరీ డైరీ పాలిటెక్నిక్ హార్ట్ హార్టికల్చర్ నెక్స్ట్ అలాగే ట్రిపుల్ ఐటీకి ఎవరైనా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ట్రిపుల్ ఐటీకి కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్ మీరు ఎవరు తొందరపడి త్వరగా అప్లై చేయొద్దండి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూడండి నోటిఫికేషన్ క్లియర్గా చూసిన తర్వాత అప్లై చేయండి ఓకే అందులో హౌ మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి అనేది మనకు బోత్ ఇంగ్లీష్లో తెలుగులో చెప్తారు వాళ్ళు క్లియర్గా చెప్తారు దాన్ని చూసి మీరు అప్లై చేయండి మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి Okay, thank you, thank you everyone.